ఎస్సిపిఎస్ రద్దుకు సంబంధించి ప్రభుత్వం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సంబంధించిన మంత్రులందరూ కూడా నిన్న ఈ రోజు కూడా చర్చలు జరిపారు. అయితే ప్రధానంగా సిపిఎస్ సంబంధించిన ప్రధానంగా ఉన్న రెండు యూనియన్లు కూడా చర్చలకు వెళ్ళా నిరాకరించాయి. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ మీద మాట్లాడితేనే చర్చలకు వస్తామంటూ కరాఖండిగా చెప్పారు. సెక్రటరేట్ ఈ రోజు జరుగుతున్న సమావేశాన్ని కూడా వాళ్ళు బాయ్కాట్ చేయడం జరిగింది. అరుణ్ కుమార్ ఐఏఎస్ అధికారి అరుణ్ కుమార్ కూడా దీనికి సంబంధించి ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం సిపిఎస్ ఉద్యోగుల సంఘం యుఎస్కు సంబంధించినటువంటి నేతలు వాళ్ళతో మాట్లాడి ఎందుకు చర్చలకు వెళ్ళలేదు, ఎందుకు ఏం జరుగుతుందని అంశాలు వాళ్ళతో మాట్లాడదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ నిన్న కూడా చర్చలకు వెళ్ళారు, ఈరోజు కూడా బుగ్గన రాజేందర్ బొత్స సత్యనారాయణ చర్చలు జరుపుతున్నారు, మీరు ఎందుకు వెళ్ళాలని నిరాకరించారు? గడిచినటువంటి కొన్ని రోజులుగా చూసినట్లు కనుకైతే గౌరవ మంత్రివర్యులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారితో అదేవిధంగా బొత్స సత్యనారాయణ గారితో కూడాను మేము మీటింగ్లో పాల్గొనడం జరిగింది. పాత పెన్షన్ మీద మాట్లాడదాం రమ్మంటారు, అది కూడా మేము వింటామంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రము జీపీఎస్ మీద మాట్లాడండి అంటున్నారు. సార్ జీపీఎస్ అయితే మేము రామని చెప్తున్నాము అని చెప్తే లేదు, మీకేం కావాలో జీపీఎస్లో ఏం కావాలో మీరు అడగండి అంటున్నారు. మేమేమంటున్నామంటే మీరు ఏదైతే ఇస్తామంటున్నారో ఆ ఇచ్చేటువంటిది ఏదో ఈ పాత పెన్షన్ విధానం లేక వచ్చేసిన తర్వాత మాట్లాడదాం, పాత పెన్షన్ విధానం లేక రండి సార్ మాట్లాడదామని చెప్పేసి మేము కోరుతున్నాం. వాళ్ళు ఏం చెప్తున్నారు, పాత పెన్షన్ విధానంలో అయితే రిటైర్డ్ అయిన తర్వాత డిఆర్ ఉంటుంది, ఫిట్మెంట్ ఉంటుంది, పిఆర్సీ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఇవి మేము ఖచ్చితంగా ఇవ్వలేమని చెప్పారు నిన్న. ఈ ఏవైతే ఉన్నాయో ఇవి మేము ఇవ్వలేము అని చెప్పి జీపీఎస్ విధానాన్ని రేపు అనౌన్స్ చేస్తామని చెప్పిన తర్వాత ఈరోజు మీటింగ్కి మేము ఎలాగెళ్తాం? చివరిసారి జరిగిన అధికారికంగా జరిగినటువంటి మీటింగ్లో పాత పెన్షన్ విధానం మీద కనుక మాట్లాడదామంటే ఒకటి రెండు వెసులుబాట్లకు కూడా మేము సిద్ధమే అని చెప్పేసి బయటకు వచ్చాము. ఈరోజు మరలా మీటింగ్ దేని మీద పిలిచారు? సిపిఎస్ మీద పిలిచారు. మేము అప్పుడు ఏం చెప్పాము, సిపిఎస్ మీద కానీ జీపీఎస్ మీద కానీ మేము మాట్లాడడానికి అయితే రాము, పాత పెన్షన్ విధానం మీద మాట్లాడడానికి వస్తామని అన్నప్పుడు సిపిఎస్ విధానం మీద రమ్మని చెప్పి పిలిచి మరలా మీరు వచ్చారు, మీరు ఒప్పుకున్నారని చెప్పేసి జీపీఎస్ విధానాన్ని తీసుకొస్తారడానికి ఈ రకంగా చేస్తారన్న ఉద్దేశంతో మేము పాత పెన్షన్ అయితేనే మాట్లాడతామని చెప్పేసి ఈరోజు సమావేశానికి మేము హాజరు కావట్లేదని చెప్పేసి గౌరవ ఎవరైతే మాకు ఆహ్వానం పంపించారో గౌరవ జిఐడి సర్వీసెస్ అధికారి గారు అరుణ్ కుమార్ గారిని కలిసి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మీరేం చెప్తారంటే ఆల్రెడీ మీలో యూనిటీ లేదా ఎందుకు కొన్ని సంఘాలు వెళ్ళి చర్చలకు వెళ్ళాయి, మీరు ఎందుకు బాయ్కట్ చేశారు? అంటే సిపిఎస్ సంబంధించి దాదాపు 2 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు, దీనికి ఇన్ని యూనియన్ నుండి ఉద్యోగులు ఇబ్బంది పెడుతున్న ఒక విమర్శ బయట జరుగుతుంది, మీరు బాయ్కట్ చేశారు, కొంతమంది ఉద్యోగ సంఘాలు వెళ్ళి మంత్రుల కమిటీతో భేటీ అయ్యారు. సార్ మేము బాయ్కట్ చేసిన దానికి క్లియర్గా చెప్తూ ఉన్నాం, ఓపీఎస్ ఇస్తామనేటటువంటిది హామీ, ఆ ఓపీఎస్ మీద మాట్లాడదామనే దాని గురించి మాత్రమే మేము మీటింగ్కి వస్తామని చెబుతూ ఉన్నాం. కాబట్టి ఈ ఓపీఎస్ అనే దాని మీద కాకుండా మళ్ళీ సిపిఎస్ఏ, మొదటగా సిపిఎస్ మీదకే మళ్ళీ మీటింగ్ వచ్చింది. కాబట్టి మేము బాయ్కాట్ చేయటం అనేటటువంటిది జరిగింది. మా స్టాండ్ ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ మీద మాట్లాడేటట్టయితే చర్చలకు వెళ్ళి దాంట్లో 1-2 వెసులుబాట్లు అంటే మధ్య మార్గంగా దాంట్లో ఓల్డ్ పెన్షన్ మా స్కీమ్లో 1-2 వెసులుబాట్లు తగ్గి దాన్ని ఒప్పుకోవడానికి మేము రెడీగా ఉన్నాం, ఆ విషయం పదే పదే చెబుతున్నాం. కానీ అక్కడి నుంచి మనకేమొస్తుందంటే సిపిఎస్ ఆర్ జీపీఎస్ మీద మాత్రమే మీటింగ్ అనేది జరుగుతుంది. సో క్లియర్గా తెలుస్తున్నప్పుడు కూడా మీటింగ్కి వెళ్తాం అనవసరం కాబట్టి మేము బాయ్కాట్ చేయడం జరిగింది. అదే విషయాన్ని ఎవరైతే ఇన్వైట్ చేసి ఉన్నారో గౌరవ అధికారి గారికి కలిసి తెలియజేయడం జరిగింది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జీపీఎస్ అమలు చేస్తామంటూ నేను బొత్స సత్యన వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరుగుతుంది, నిజమేనా అందులో వాస్తవం ఉందా? మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జీపీఎస్ ప్రభుత్వం ఈరోజు అనౌన్స్ చేయబోతుందా? సార్ పిఆర్సీ చర్చలప్పుడు మనం చూసాం, ఆ అనుభవం ద్వారా మనకు తెలుస్తుంది ఏంటంటే అదే ఇంప్లిమెంట్ చేస్తారో అనేటటువంటిది తెలుస్తుంది. మనం కొద్దిగా వెయిట్ చేస్తే అది కన్ఫామ్ అవుతుందో లేదో చూడాలి. పిఆర్సీ అప్పుడు కూడా చర్చల్లో కొంతమంది ఇష్టం లేకపోయినా మధ్యలో బయటకు వచ్చేసిన వాళ్ళు ఏం చేయాలనుకున్నదో అదే చేశారు, ఇప్పుడు కూడా అదే చేస్తామంటున్నారు. మనం అంటుంది ఏంటంటే మీరు ఈ పేపరు జీవోస్ కాకుండా సిపిఎస్ ఉద్యోగులకు మనసులు గెలవమని అడుగుతున్నాం. అంటే మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చి సిపిఎస్ ఉద్యోగుల మనసు గెలవండి, మిగతాదంతా మనం మాట్లాడదామంటున్నాం. కానీ ఆ వైపుగా చర్చలు నడవట్లేదనేటటువంటిది మా బాధ. ఇప్పుడు కొంతమంది ఉద్యోగ సంఘాలతో ఆల్రెడీ భేటీ జరుగుతుంది, భేటీ అయిన తర్వాత సిపిఎస్ మీద ఉద్యోగ సంఘాలని ఒప్పుకున్నాయి, అంగీకారం తెలిపాయి అని జీపీఎస్ని అనౌన్స్ చేస్తే మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ ఒకసారి వాయిదా వేసుకున్నారు, ఒకవేళ ప్రకటిస్తే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది? భవిష్యత్తులో ఈ జీపీఎస్ విధానాన్ని కూడా ప్రభుత్వం తీసుకొస్తే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. అలాగే అన్ని సంఘాలని కలుపుకొని జేఏసీ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు అన్నింటినీ కలుపుకొని మేము భవిష్యత్ కార్యాచరణ అనేది ప్రకటించడం జరుగుతుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ సిపిఎస్ రద్దు తప్ప, ఓపీఎస్ విధానం అమలు తప్ప మాకు ఇంక ఏ ప్రత్యామ్నాయాలు వద్దని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంటే ఎందుకండి, ఇప్పుడు వేరే సంఘాలు వాళ్ళు ఒప్పుకున్నామని వాళ్ళు చెప్తే ఇప్పుడు ప్రభుత్వానికి వాళ్ళకు అనుకూలంగా ఉన్నట్టే కదా?
వేరే సంఘాలు అంటే వాళ్ళు మేము ఇప్పుడు ఆ సంఘాలతో మేము చెప్పింది ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ జీపీఎస్ విధానాన్ని ఒప్పుకొని బయటికి వచ్చారా పిఆర్సీ సమయంలో మీకు ఏ విధమైనటువంటి శాస్త్రాలు జరిగినాయో అంతకంటే ఎక్కువైన శాస్త్రాలు ఇప్పుడు జరుగుతాయని చెప్పి మేము చెప్పి పంపించడం జరిగింది వాళ్ళకు ఖచ్చితంగా ఓపీఎస్ విధానాన్ని మాత్రమే అంగీకరించాలి జీపీఎస్ విధానం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పి ఆ సంఘాలు మాకు చెప్పి వెళ్ళాయి లోపలికి ఓకే సార్ థ్యాంక్ యూ మొత్తంగా అయితే జస్ట్ ఓపీఎస్ అనేది ఖచ్చితంగా జరగాల్సింది ఎందుకంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది ఇస్తేనే చర్చలకు వెళ్తామని చెప్తున్నారు దానిలో భాగంగానే దాని సిపిఎస్ మీద కానీ ఓపీఎస్ మీద చర్చిస్తేనే లోపలికి వెళ్తాను ఈ రెండు సంఘాలు కూడా పట్టుబడ్డాయి సిపిఎస్ సంబంధించి సిపిఎస్ యుఎస్ అదేవిధంగా సిపిఎస్ యుఏ ఈ రెండు సంఘాలు ప్రధానంగా సిపిఎస్ రద్దుకు సంబంధించి ప్రధానంగా పోరాటం చేస్తూ ఉన్నాయి కొన్ని సంఘాలు అయితే లోపల మంత్రుల కమిటీతో భేటీ అయ్యారు కానీ ఈ రెండు సంఘాలు మాత్రం బాయ్కట్ చేస్తే ఎందుకంటే లోపలికి సిపిఎస్ మీద చర్చలు అంటూ లోపల పిలుస్తున్నారు కానీ అక్కడ జీపీఎస్కి సంబంధించి ఏం కావాలి జీపీఎస్ అమలు చేస్తాం సిపిఎస్ మేము అమలు చేయలేమంటూ మంత్రులు చేతులు తీస్తున్నారు ఎన్నిసార్లు చర్చించడం ఇదే అంశాన్ని తీసుకొస్తున్నారు కాబట్టి మేము బాయ్కట్ చేసామని చెప్తున్నారు ఒకవేళ ప్రభుత్వం మా డిమాండ్ని పరిష్కరించుకోండి లేకపోతే మా ఒపీనియన్ తీసుకోకుండా జీపీఎస్ని అనౌన్స్ చేస్తే కనుక ఖచ్చితంగా అన్ని సంఘాలతో కలిసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు చెప్తున్నారు కెమెరా పర్సన్ ఆర్కేతో రాజేష్ సెక్రటరేట్ నుండి